నమస్కారం ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఎవడు పెళ్ళాంకో పుట్టిన బిడ్డలను కదా, వాళ్ళు నా బిడ్డలే అంటాడు. ఏమిరా ఏమంతే, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరిగింది కర్ణాటకలో. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన జగనన్న, ఆయన వైఎస్ఆర్ రైతు భరోసాని తెనాలిలో ప్రోగ్రాంకు అటెండ్ అవ్వడం జరిగింది. అది కూడా ప్రపంచంలో ఎవరు కూడా కేవలం 28 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడటం అనేది అదొక మన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది ప్రజలారా. సరే, 28 కిలోమీటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో దేనికి ప్రయాణించలేకపోయినాడు అంటే, ఆయన ప్రయాణించాలంటే ఆ 28 కిలోమీటర్ల మేర బార్గేడ్లు అడ్డపెట్టాలా, పరదాలు కట్టాలా, పరదాలకు మళ్ళా రంగులు ఉండాలా, ముఖ్యంగా ఆ చుట్టుపక్క ఆ రోడ్డు మార్గంలో ఎక్కడనే కానీ చెట్లు ఉండకూడదు, ఆ చెట్లు మొదటి కొయ్యాలా, వాటిని జేసీబీలతో లేపాలా, వీటన్నిటికి కూడా అదే ఖర్చు అవుతుందని జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఆలోచన చేసి ఆయన హెలికాప్టర్లో తెనాలి రావడం జరిగింది. సరే, అందులో భాగంగానే మన బటన్ రెడ్డికి నిన్న ప్రధానమంత్రి మోడీ గారు, ఆయన మరి కర్ణాటకలో బటన్ ఒత్తినా కూడా మనకు సిగ్గు, మానం, లజ్జ, సీము, నెత్తురు ఏం ఉండవు కాబట్టి మనం మళ్ళా ఈరోజు తెనాల్లో బటన్ ఒత్తినాము. అందులో భాగంగానే శివ అడిగినాడు, నేను ఇచ్చనానని 1 కోట్ల రూపాయలు ఆడ ఆయన హామీలు ఇచ్చినాడు. సరే, జగన్మోహన్ రెడ్డి హామీలు అయితే ఇచ్చినావు, మన బతుకంతా హామీలు ఇవ్వటము, బటన్లు ఒత్తటము, శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేయటము, ఇది మన బతుకైపోయా. సరే, పోతే ఇందులో భాగంగానే రేపు 1వ తేదీ ఈ జగన్మోహన్ రెడ్డి పేపర్లు, ప్రకటన అడ్వర్టైజ్మెంట్లు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, 1 కోట్ల రూపాయలు తగలబెట్టాడు. మరి రేపు 1వ తేదీ వచ్చింది, పింఛన్లు ఇవ్వాలా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా, మన సైన్యానికి వాలంటీర్ల మన వాలంటీర్ వ్యవస్థ, మన పార్టీ కార్యకర్తలు వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలా. మరి రేపు 1వ తేదీ వచ్చింది, ప్రభుత్వ ఖజానాలో ఖాళీ అయిన పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా యాడ్లు ఇచ్చుకొని ప్రజల సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో ఒకసారి చూడండి ప్రజలారా. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈయనకు రంగులు పిచ్చి ఏ విధంగా ఉండదు అనేది మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ప్రజలారా, తెనాలిలో వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే అన్న పోతున్నాడు కాబట్టి మొక్కజొన్న కంకిలకు కూడా రంగులేసిన ఘనత మన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందింది. మరి ఏ ఇతర పార్టీలు కూడా ఈ విధమైనటువంటి సాహసాలు చేయలేవని అయితే మనం చెప్పుకోవాలా. సరే, అది పరిస్థితి. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమి ఇలా తాత సొమ్ము ఏమన్నా ఇంట్లోంచి తెచ్చి పెడుతున్నాడా జనాలకు అనేది ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి తెలివి తెచ్చుకొని ఒత్తిన బటన్లే మళ్ళీ ఒత్తకుంటా, చేసిన శంకుస్థాపనలే మళ్ళీ చేయకుంటా వ్యవహరిస్తాడని ఆశిస్తా ఉండా. సరే, ఎట్టో చూద్దాం, అంతా దైవేద్య, మనం చేసేది ఏం లేదు. ఆయనకు కూడా పూర్తిగా మందులు ఏదైతే వాడుతున్నాడో అవి కూడా ఆయనకు ఆయన శరీరానికి సహకరించలేదని మనం చెప్పుకోవాలి ప్రజలారా. సరే, ఆయన పైనుండేవాడే కాపాడాలని ఆశిద్దాం. నమస్కారం.